అంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మళ్ళీ లోపాలేంటి, కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రి అయినా ఉండి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు